వెంకటగిరి బంగారుపేట సీతా సమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా వెంకటగిరి బంగారుపేటలో వెలసిన సీతా సమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయ నిర్వాహకులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య నేటి ఉదయం 11:45 నిమిషాలకు అమ్మవారికి తాళిపొట్టును స్వామివారిచే మెడలో వేయించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుక చూడడానికి గ్రామంలో ఉన్న పెద్దలు ఒకటై వచ్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్. ఈరోజు బంగారుపేట గ్రామములో వెలసినటువంటి శ్రీ 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 సీతా సమేత కోదండరామస్వామి వారి దేవస్థానమునందు శ్రీరామనవమి మహోత్సవం పురస్కరించుకొని సీతా సమేత కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులైనారు. ఈ యొక్క కార్యక్రమాలు ఉగాది మొదలుగా ప్రారంభమైనాయి. ఈరోజు 9వ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపటి రోజున సీతా సమేత కోదండరామస్వామి వారికి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి వసంతోత్సవం చందనాలంకార కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత ఏకాంత సేవ ఉంటుంది.